ఈరోజు నిఫ్టీలో పొజిషన్ తీసుకోవడం జరిగిందండి. నిఫ్టీ పిఈని ప్రజెంట్ పొజిషన్ అది ఓపెన్లో ఉంది. నిఫ్టీ 50 స్ట్రాటజీ ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకే, ప్రజెంట్ నిఫ్టీ నేను తీసుకున్న పొజిషన్ అది ఓపెన్లోనే ఉంది. మీకు ఈ పొజిషన్ని క్యారీ చేస్తాను, చూపిస్తాను ఏంటనేది, ఎక్కడి వరకు వెళ్తుంది, ఏంటి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మీకు క్లియర్గా. ఇది లైవ్ ట్రేడ్ చేస్తున్నానండి, లైవ్ ట్రేడ్లోనే ఉన్నాను. ప్రజెంట్ ఇది ఏ స్ట్రాటజీలో నేను యూజ్ చేశాను, ఎలా వాడాను అనేది మీకు క్లియర్గా ఎగ్జాంపుల్గా చూపిస్తాను. మీ ఎదురుగానే ఇప్పుడు 200 రూపీస్ ప్రాఫిట్ దగ్గర వచ్చానండి. అలాగే 108 రూపీస్, ఇలాగే మీరు ఎలా ట్రేడ్ చేయాలి, ఈ విధంగా ఎలా ట్రేడ్ తీసుకోవాలనేది నేను మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, నేను ఇంటర్డే ట్రేడింగ్ కోసం ఆర్ఎస్ఐ ఇండికేటర్ని యూస్ చేస్తాను. ఆర్ఎస్ఐ ఇండికేటర్ని ఎలా యూస్ చేయాలి బేసిక్ నాలెడ్జ్ కోసం ఒక వీడియో చేశాను. ఆర్ఎస్ఐ అంటే ఏంటి అనేది ఆ వీడియో చూడండి, ఎవరు తెలియని వాళ్ళు. ఇప్పుడు ఆర్ఎస్ఐ ఇండికేటర్ని యూస్ చేసి ఎలా ట్రేడింగ్ చేస్తాను అనేది ఈ చార్ట్ పైన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మనం జొరుగా ప్లాట్ఫామ్లోకి వచ్చేసాం. ఇప్పుడు ఆర్ఎస్ఐ కోసం నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇప్పుడు చార్ట్ పైన మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ స్టాక్ అనేది ఓపెన్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్లో మీ దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంటే మీరు ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఎలా ట్రేడ్ చేయాలి, ఎలాంటి పాయింట్స్ తీసుకొని 1 డేలో 500 to 1,000 రూపీస్ యాన్ చేయాలి అనే విషయం అనేది ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీ దగ్గర ఎంత మార్జిన్ అమౌంట్ ఉంటే సరిపోతుందని కూడాను మీకు వీడియో లాస్ట్కి వెళ్తూ వెళ్తూ మీకే అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రాక్టికల్గా ప్రతి ఒక్కటి అనేది చూపించడం అనేది జరుగుతుంది. జస్ట్ మీరు వెయిట్ చేయండి. ఇంటర్నెట్ ట్రేడింగ్ కోసం ఈ స్ట్రాటజీ కనుక ఫస్ట్ ఈ వీడియోని ఇచ్చాడని చిన్న చిన్న టిప్స్ కూడాను మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఎటువంటి డీమెట్ అకౌంట్ అనేది లేకున్నట్టయితే కింద నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా మీకు కావాల్సిన డీమెట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. ప్రజెంట్ ఇది జీరోదా ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, దీని ఓవర్ బోట్ పొజిషన్ అనేది 70 అని చెప్పండి. ఇక్కడ 70 క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఓవర్ సోల్డ్ పొజిషన్ అనేది 30 ఇక్కడ చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఓవర్ బోట్ పొజిషన్లో స్టాక్ వెళ్ళాక మనం ఆ స్టాక్ పై అబ్జర్వేషన్ పెట్టుకోవాలి. అంటే ఆ స్టాక్ మూమెంట్ దొరికాక మనం సేల్ చేయడానికి ట్రై చేయాలి. చూడండి, ఇక్కడ ఈ యాక్సిస్ బ్యాంక్ అనేది స్టాక్ అనేది ఓపెనింగే ఆల్మోస్ట్ ఓవర్ బోట్ పొజిషన్ అనేది టచ్ చేసి కూడా పైకి వెళ్ళిపోయింది. అంటే ఈ స్టాక్లో స్ట్రెంగ్త్ ఓపెనింగ్ క్యాండిల్లోనే చాలా బయర్స్ రావడం వల్ల ఈ స్టాక్ అనేది ఉండవలసిన దాని వాల్యూ కన్నా ఎక్కువ ఉండడం అనేది జరిగింది. చూడండి, ఈ క్యాండిల్ అనేది ఉండవలసిన వాల్యూ కంటే చాలా ఎక్కువ ఉండడం అనేది జరిగింది. ఓకే, ఎలా చెప్తున్నాను, ఇక్కడ ఈ ఇండికేటర్ క్లియర్గా ఇండికేట్ చేయడం అనేది జరిగింది. ఇది ఓవర్ బోట్ పొజిషన్. ఇక్కడ 4:34 నుంచి స్టార్ట్ అయిన క్యాండిల్ అనేది దగ్గర 4-10 పాయింట్స్ అనేది గెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఓవర్ బోట్ పొజిషన్ కింద వెళ్ళిపోయింది. సో ఇప్పుడు జరుగుతుంది ఏంటి, అది ఓవర్ సోల్ అంటే ఆటోమేటిక్గా ఉండవలసిన వాల్యూ కంటే వెళ్తే పడిపోద్ది. సో అప్పుడు ఆ స్టాక్ని మనం ఈ ఇండికేటర్ని యూజ్ చేసి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫర్ సపోజ్ దీన్ని సేల్ చేసినట్లయితే ఇది మనకి ఆర్ స్టాప్ లాస్ అవుద్ది. దగ్గర మనం దగ్గర 3 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. టార్గెట్ అనేది 6 పాయింట్స్ పెట్టుకుంటాం. 1:2 రేషియోలో మనం ఈ విధంగా పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు 3 పాయింట్స్ అనేది స్టాప్ లాస్ అవుద్ది. ఇక్కడ నుంచి చూడండి, ఇది మన బయింగ్ ప్రైస్ కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత, ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. మీకు క్లియర్ క్లారిటీ వచ్చేస్తుంది, ఒక వ్యూ అనేది రావడం అనేది జరుగుతుంది. సో చూడండి, ఇక్కడ ఈ పొజిషన్లో మనం బై చేస్తే సేల్ చేస్తే షార్ట్ పొజిషన్ తీసుకుంటే 4:42 దగ్గర మనం సేల్ చేయడం అనేది జరిగితే మన స్టాప్ లాస్ అనేది 4:44 పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ రోజు డే హై స్టాప్ లాస్ కంటే ఎక్కువ పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది 4:42 దగ్గర ఓవర్ బోట్ పొజిషన్ ఈ పొజిషన్లో అనేది మనం సేల్ చేయడం అనేది జరుగుతుంది. ఇదిగో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పొజిషన్లోనే సేల్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మీరు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీ కాన్సెప్ట్, ఎవరైనా చేయొచ్చు, మంచి ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. మీరు ఏదైనా ఒక పాయింట్ని క్లియర్గా ఐడెంటిఫై చేయండి. 4:42 దగ్గర మనం సేల్ చేస్తే మనకి దగ్గర
4:46, 4:42 దగ్గర సేల్ చేస్తే మనకి 6 పాయింట్స్ అనేవి ఇక్కడ గెయిన్ చేయడం జరిగింది. మనం 3 పాయింట్స్ అనే స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఓకే 6 పాయింట్స్ అనేది గెయిన్ చేయడం జరిగింది. మనం 6 పాయింట్స్ గెయిన్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 100 స్టాక్స్ తీసుకుంటే స్టార్ట్ సేల్ చేస్తుంటే 6 ఓకే 100 × 6 చూడండి మీకు ఎంత ప్రాఫిట్ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇక్కడ 600 రూపీస్ అనేది నెక్స్ట్ క్యాండిల్ నెక్స్ట్ 15 మినిట్స్ లో మనం నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ అంటే 3 క్యాండిల్స్ అంటే 15 మినిట్స్ లో మనం క్లియర్ గా కనిపిస్తుంది 600 అనేది సంపాదించడం జరుగుతుంది. మనలాంటి చిన్న చిన్న ట్రేడర్స్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదిగో 5 మినిట్స్ క్యాండిల్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి టైం ఫ్రేమ్ 5 మినిట్స్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. ఓకే ఈ విధంగా మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా మనకి మంచి ప్రాఫిట్స్. ఇక్కడ చూడండి ఇక్కడ హై వెళ్ళిందా, సో ఇక్కడ చూడండి ఈ పాయింట్ చూడండి కరెక్ట్ గా క్లియర్ గా చూడండి ఆ చార్ట్ అండ్ ఈ కింద ఆర్ఎస్ఐ ఇండికేటర్ రెండు చూడండి. ఇక్కడ ఓవర్ సోల్డ్ ఈ పొజిషన్ లో కూడా చూడండి ఆర్ఎస్ఐ కూడాను క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది ఈ ఓవర్ బోట్ పొజిషన్ ఉంది కావాల్సింది అనుకంటే ఎక్కువ కొన్నారు ఇక్కడ నుంచి కొంచెం డ్రాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కానీ ఇక్కడ నుంచి కొంచెం టైం తీసుకుంది కానీ ఆల్మోస్ట్ ఆల్ మళ్ళీ 4 ఇక్కడ హై అంత 4:45 నుండి మళ్ళీ ఇక్కడ కూడా 10 పాయింట్స్ ఇవ్వడం జరిగింది 4:35. ఫర్ సపోజ్ ఇక్కడ మీరు ఫర్ సపోజ్ బై అండ్ సేల్ చేస్తుంటే మీకు ఎంత ప్రాఫిట్ ఉండేది చెప్తాను. 10 పాయింట్స్ ఇంటూ మీ దగ్గర 100 స్టాక్స్ ఉన్నాయనుకోండి, 100 స్టాక్స్ ఉంటే 1000 రూపీస్ అనేది ఈజీగా యాడ్ చేసేవాళ్ళు. మనం చిన్న మూమెంట్ పట్టుకుంటే రోజంతా చూడండి ఫ్రెండ్స్ ట్రేడ్ చేయాల్సిన లేదు. మనం వెయిట్ చేయాలి, మనకు ఆ మూమెంట్ దొరికితే ఇండికేషన్ దొరికితే వెంటనే ట్రేడ్ చేసి ఎగ్జిట్ అయిపోతే అంతకు మించిన పెర్ఫెక్ట్ ట్రేడర్ అనేవాడు మరి ఇంకెవరు ఉండరు ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే ఈ విధంగా ఓవర్ సోల్డ్ అనేది ఓవర్ బోట్ అనేది మీరు క్లియర్ గా ఇండికేట్ చేయొచ్చు. ఇంకొక ఇప్పుడు ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళ కోసం ఒక ట్రేడింగ్ వ్యూ అనేది చూపిస్తాను. చూడండి నిఫ్టీ 50లో సేమ్ ఫర్ సపోజ్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి వాళ్ళ కోసం ఒక ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నిఫ్టీ ఫిఫ్టీ ఇండికేటర్ యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఏ ఇండికేటర్ అయినా సేమ్ టు సేమ్ ఇలాంటి మూవ్స్ అనేవి దొరుకుతాయి. నిఫ్టీ 50లో అయితే ఒక 50-60 పాయింట్స్ లేదంటే ఎక్కువ 20-40 పాయింట్స్ మధ్యలో టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా క్యాపిటల్ చేసి మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది ఓవర్ బోట్ పొజిషన్, కొనవలసిందనికంటే ఎక్కువ 70కి టచ్ చేసి ఎక్కడ చూడండి అక్కడ నుండి అనేది డ్రాప్ అవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇగో ఈ పాయింట్ చూడండి ఇక్కడ నుండి స్టాక్ అనేది ఎంత డ్రాప్ అయిందనేది ఇప్పుడు చూపిస్తుంది చూడండి ఈ పాయింటే. ఓకే ఈ పాయింట్లో కరెక్ట్ గా డ్రాప్ అవడం అనేది జరిగింది. ఇప్పుడు ఎన్ని పాయింట్స్ డ్రాప్ అయింది అనేది ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మనకి ఇక్కడ నుండి 11,350 పాయింట్స్ నుంచి దగ్గర 1,100-1,250. అరే ఫ్రెండ్స్ ఇక్కడ 100 పాయింట్స్ అనేది క్యాప్చర్ జరగ 100 పాయింట్స్ అనేది రావడం జరిగింది. 100 పాయింట్స్ ఇంటూ ఒక నిఫ్టీ లాట్ సైజ్ అనేది 75 స్టాక్స్ ఇజ్ ఈక్వల్ టు 7,500 అనేది ఒకే మూమెంట్లో మనం సంపాదించడం జరిగింది ఫ్రెండ్స్. 7,500 రూపీస్ అనేది ఒకే మూలో సంపాదించడం అనేది జరిగింది. సో ఈ ఇండికేటర్ ఎంత బాగా వర్క్ అవుతుంది అనేది మీరు కూడాను ఒకసారి పేపర్ ట్రేడ్ చేయడం అనేది చాలా అవసరం. ఓకే ఫర్ సపోజ్ మీరు నిఫ్టీలో చాలా అమౌంట్ కావాలి కదా సార్, ఎలా నేను నిఫ్టీలో ట్రేడ్ చేయమంటారా, 3,500లో ఒక లాట్ అనేది అమ్మడం జరుగుతుంది మనకి ఆస్థ ప్లాట్ఫామ్లో, లేదంటే ఆస్థ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి, లేదంటే ఆ రోజు ఓవర్ సోల్డ్ బోర్డ్ పొజిషన్ ఉన్నాడు పిఇని బై చేయండి, ఓవర్ సోల్డ్ పొజిషన్ ఉన్నాడు సిఇని కాల్ని తీసుకోండి. ఈ విధంగా మీరు నార్మల్ 5,000-4,000 డబ్బులతో కూడాను మనం ఈ నిఫ్టీలో కూడాను మనం ఈజీగా ట్రేడ్ అనేది చేయవచ్చు. ఇక్కడ చూడండి ఈ ప్రతి మూమెంట్ మనకి ఇక్కడ క్లియర్ ఇండికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. స్క్రీన్ పైనే కాదు మీరు ప్రాక్టికల్గా కూడాను వీటిని ఇంప్రూవ్ చేసుకోవాలి.